కాన్వర్ట్స్ అని కూడా చెప్పడం జరిగింది. బట్ యాజ్ పర్ ది హైయర్ ఎడ్యుకేషన్ అండ్ ఈవెన్ ద ఎంపీఎస్సి వెబ్సైట్ ద ఎగ్జామ్ డేట్స్ వేర్ ఫ్రమ్ 18th ఆన్వర్డ్స్. సో అది మరీ తర్వాత మళ్ళీ పొడిగిస్తారా, ఐ మీన్ లైక్ డేట్స్ అనేవి వాయిదా అవుతాయా లేదని మనకు తెలియదు. అండ్ మీన్ వైల్ దెర్ ఆర్ సమ్ కోర్ట్ ఇష్యూస్ ఆల్సో. సో ఈ కోర్ట్ ఇష్యూస్ డైరెక్షన్స్ బేస్ చేసుకున్న తర్వాత మళ్ళీ అక్కడ వచ్చినటువంటి హియరింగ్స్ బేస్ చేసుకుని మళ్ళీ ఫర్దర్గా ఎలా ఉంటుందని అయితే మనకు ప్రజెంట్ అయితే క్లారిటీ అయితే లేదు. బట్ స్టిల్ కొంత డిలే అయితే అవ్వచ్చు అనేది అయితే మనకు కొంత మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. బట్ మోర్ ఓవర్ ఇప్పుడు అన్ని మరి అన్ని పొజిషన్స్ లైక్ లైక్ డిఫరెంట్ క్యాడర్స్లో ఉన్న పొజిషన్స్ మనకు అసోసియేట్కి ప్రొఫెసర్స్కి మనం ప్రజెంట్ ఇక్కడ డిస్కస్ చేయట్లేదు. సో వీ సీ హియర్ యాజ్ పర్ అవర్ సబ్జెక్ట్ టైటిల్ అసిస్టెంట్ ప్రొఫెసర్స్ యాజ్ వెల్ యాజ్ లెక్చరర్స్. సో ఆల్రెడీ మన గ్రూప్లో కూడా డిఫరెంట్ థింగ్స్ లైక్ సబ్జెక్ట్ వైజ్ సిలబసెస్ వాట్ ఎవర్ ద థింగ్స్ మీకు సిలబస్ అనేది మోస్ట్లీ నేను ఆల్రెడీ షేర్ చేశాను. సో దిస్ ప్రాసెస్ ఈజ్ బీయింగ్ కంటిన్యూయింగ్. సో ఐ మీన్ వై ఐఎమ్ డూయింగ్ లైక్ దిస్ మీన్స్ బికాస్ బీయింగ్ ఎ టీచర్ ఐ నో దాట్ ద వాల్యూ ఆఫ్ ద టీచర్ దట్ ఈస్ వన్ థింగ్ అండ్ నౌ ద టీచర్స్ ఆర్ బీయింగ్ లిమిటెడ్ లైక్ ద క్వాలిటీ ఆఫ్ ద టీచర్స్ చాలా వరకు అవసరం. So due to various reasons, the recruitment of teachers is being delayed. So దాని వల్ల ఏమవుతుందంటే మనకు మంచి టీచర్స్ అన్న వాళ్ళు ఈ క్వాలిటీ ఎడ్యుకేషన్ సైడ్ తగ్గిపోతున్నారు అనమాట. సో ఈ ఉద్దేశంతో లైక్ ఒక గ్రూప్ క్రియేట్ చేయడం, అట్ ద సేమ్ టైమ్ ద కమ్యూనికేషన్ విచ్ ఇస్ బీయింగ్ షేర్డ్. సో దిస్ ఈస్ ద మెయిన్ రీజన్ వాట్ ఐ హ్యావ్ బీన్ డూయింగ్. అండ్ కమింగ్ టు other thing, as I mentioned, yes, from 18th manaku oka vela exam unte enti paristhiti ante 18th nunchi 23rd varaku annaru, but anni subjects ki adhe timing lo untunda ledha anedi okati thing. Inkodi entante lecturers ki assistant professors ki syllabus ante like for example sciences chusinappudu like mathematics, physics and chemistry and even different subjects like botany, English, like different subjects were there even in lecturer positions. And they were there even in assistant professor positions. So, alantappudu entante mostly, as per my opinion, even from the sources, so for same subject, for different designations, same day exam will not be there. So, kachitanga ade entante different dates lo aithe exam aithe untundi. Then, apart from that, remaining things chusinappudu, like engineering stream lo especially different engineering streams different like you can name it as ECE, triple civil or whatever, or even like art subjects also different universities lo unnai. So veetikaithe ilanti clashes em undo kaabatti mostly adaithe check chestaru. At the same time inkodi entante like elagu kontha mandi faculties aspirants dual subjects kuda pettukunnaru kaabatti majority of the level lo ఈ డ్యూయల్ సబ్జెక్ట్స్ ఎవరికైతే ఎలిజిబిలిటీ ఉందో ఆ ఎలిజిబిలిటీ బేస్డ్ కూడా ఎగ్జామ్ డేట్స్ అనేవి లైక్ డిఫరెంట్ అయితే ఉంటుంది. సో ఫర్ దట్ ద హైయర్ ఎడ్యుకేషన్ విల్ టేక్ కేర్. సో దెన్ ఇన్ దాట్ కేస్ నౌ వాట్ ఈస్ ద థింగ్స్ ఇన్ యువర్ హ్యాండ్ ఇన్ అవర్ హ్యాండ్ మీన్స్ సో మనకున్నటువంటి టైం ఎంత లైక్ హార్డ్లీ యు సీ నాట్ ఈవెన్ ఏ మంత్ వన్ మంత్ రైట్. సో ఒకవేళ ఎగ్జామ్ ఈ వన్ మంత్లోనే జరిగితే లైక్ వన్ మంత్లోనే స్టార్ట్ అయితే మన పరిస్థితి ఏంటి? లైక్ దట్ యూ నీడ్ టు హ్యావ్ ఏ ఫోకస్. సో వన్ థింగ్ ఈస్ క్లియర్ దాట్ ఎస్ టైం అయితే తక్కువ ఉంది బట్ ఇట్ టేక్స్ ద టైం, అంటే అంత ఈజీ అయితే కాదు. బట్ ఈవెన్ దెన్ మరీ అంత డిఫికల్ట్ కూడా కాదు, ఎందుకంటే లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఈవెన్ ఫర్ డిఫరెంట్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ మనం చూసినప్పుడు ఈ మధ్య మనకి రీసెంట్గా సెంట్రల్ గవర్నమెంట్ నుంచి కూడా వచ్చినప్పుడు ఒక 2 to 3 months రిక్రూట్మెంట్ ప్రాసెస్ అనేది జరుగుతుంది అనమాట లైక్ ఎగ్జామ్స్ అనేవి. ఎస్ బట్ ఈవెన్ ఇట్ విల్ వేరీ ఫ్రమ్ డిపెండ్స్ ఆన్ ద సబ్జెక్ట్ ఆల్సో, అంటే అన్ని సబ్జెక్ట్స్కి కూడా ఈవెన్ లైక్ 1 month 2 months సరిపోదు అనమాట. బట్ ఇక్కడ ఏంటంటే మనకు వన్ థింగ్ యూ నీడ్ టు టేక్ దట్ వేర్ ఎవర్ ఇస్ పాజిటివ్. సో ఒకవేళ పాజిటివ్ అనే మనం ఆలోచించినప్పుడు లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ సీ ద పాజిటివ్ థింగ్ ఇన్ సెన్స్ యువర్ ఎగ్జామ్ ఈజ్ ఓన్లీ ఫర్ స్క్రీనింగ్. That means either you need to get a 40% of marks or even 35% of marks or even a 30% of marks, it depends upon the category. So even that is not like, you know, I mean, it is for a screening only.
సో ఫైనల్ మెరిట్ అన్నది ద డిపెండ్స్ అపాన్ ది అకాడమిక్ పర్ఫార్మెన్స్. అంటే మీకు ఉన్నటువంటి లైక్ డిఫరెంట్ మీకు టీచింగ్ ఎక్స్పీరియన్స్ కావచ్చు, అదర్వైజ్ మీకు ఉన్నటువంటి డిఫరెంట్ పిహెచ్డీస్ లేదా అకాడమిక్ స్కోర్ పీజీ లేదా డిగ్రీలో ఉన్నటువంటి మార్క్స్, దెన్ సెట్ నెట్ ఆర్ వాట్ ఎవర్ ది అవార్డ్స్ అండ్ రివార్డ్స్ విచ్ హవ్ బీన్ రికగ్నైజ్డ్ బై ద గవర్నమెంట్. సో వీటి బేస్ చేసుకుని మీకు ఏపీఐ స్కోర్ అనేది ఉంది కాబట్టి ఆ ఏపీఐ స్కోర్లో మీకు హూఎవర్ ఈస్ గెటింగ్ మోర్ స్కోర్ వాళ్ళకు వెయిటేజ్ అనేది ఎక్కువ ఉంటుంది. సో వన్ థింగ్ ఈజ్ క్లియర్ దట్ ఎగ్జామ్ ఈజ్ ఓన్లీ ఫర్ స్క్రీనింగ్. సో మరి స్క్రీనింగ్ అన్నప్పుడు దెన్ హౌ టు ప్రిపేర్ రైట్. సో ఇన్ దిస్ షార్ట్ స్పెన్ ఆఫ్ టైం ఉన్నటువంటి సిలబస్, ఐఎమ్ నాట్ ఫోకసింగ్ ఆన్ ఎనీ పర్టికులర్ సబ్జెక్ట్ ఓకే, బట్ దెర్ ఆర్ డిఫరెంట్ సబ్జెక్ట్స్ మీకు మీ దగ్గర మీకు డిఫరెంట్ సబ్జెక్ట్స్ అనేవి మీకు ఉన్నాయి. సో డిఫరెంట్ సబ్జెక్ట్స్లో మీ సిలబస్ మీకు తెలుసు. ఇఫ్ యూ డోంట్ నో ది సిలబస్ ఈవెన్ యూ కెన్ ఆస్క్ మీ ఇన్ ద గ్రూప్, వాట్సాప్ గ్రూప్. జనరలీ హూ ఎవర్ ఈజ్ ఆస్క్ టు దెమ్ ఈవెన్ ఐఎమ్ షేరింగ్ ఈవెన్ ఆఫ్టర్ ది అవర్ కాల్ ఆల్సో యూ కెన్ ఆస్క్ మీ ఈవెన్ ఐ కెన్ షేర్ దట్ ఈస్ నో ఇష్యూ. ఈవెన్ ఈవెన్ ఇన్ అవర్ యూట్యూబ్ ఛానల్ ఆల్సో ఇన్ అ డిస్క్రిప్షన్ ఆల్సో ఐ యూస్ టు మెన్షన్ ది సిలబస్ లింక్స్ యాజ్ వెల్. సో ఇఫ్ యూ చెక్ ఈవెన్ ఇట్ వాస్ దేర్ ఓకే, మీరు కావాలంటే చెక్ చేసుకోవచ్చు. సో దెన్ ది సిలబస్ యు నో లైక్ యువర్ సబ్జెక్ట్ సిలబస్ యు నో ఇన్ దాట్ కేస్. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇట్ ఈస్ ఆల్రెడీ బీయింగ్ స్టడీడ్ ఫ్రమ్ యువర్ సైడ్, బట్ ఓన్లీ వన్ థింగ్ ఏంటంటే హూ ఎవర్ ఈస్ కంప్లీటెడ్ ద పిహెచ్డి ఫర్ దెమ్ ద దెర్ మే బి అ లాంగ్ గ్యాప్ వాట్ ఎవర్ ఈస్ బీయింగ్ డన్, బట్ హూ ఎవర్ ఈస్ అ ఫ్రెషర్స్ ఫర్ దెమ్ సమ్ వెయిటేజ్ ఇస్ దేర్ లైక్ ఈవెన్ ఇన్ ప్రిపరేషన్. బట్ అట్ ది ఎండ్ అగైన్ దెర్ ఆర్ ప్లస్ ఆర్ మైనసెస్ ఫర్ బోత్ యాక్చువల్లీ. సో హూ ఎవర్ ఈస్ హ్యావింగ్ పిహెచ్డీస్ ఫర్ దెమ్ ఏపీఐ స్కోర్ విల్ కమ్ సమ్ వాట్ బెటర్ కంపేర్డ్ టు ది అదర్ లైక్ హూ ఎవర్ ఈస్ హ్యావింగ్ ద మాస్టర్స్ రైట్. సో దెర్ ఆర్ ప్లస్ అండ్ మైనసెస్ ఫర్ బోత్. సో కైండ్లీ ఫోకస్ ఆన్ యువర్ ప్లస్ అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మేక్ ఇట్ ద థింగ్స్ టు బి దట్ ఎస్ యువర్ ఎగ్జామ్ టు బి క్లియర్ ఫస్ట్ ఆఫ్ ఆల్. సో ఎగ్జామ్ క్లియర్ అయిన తర్వాత దెన్ మీరు 1:12లో ఉన్నారా లేదా, లేదా మీ ఏపీఐ స్కోర్లో ఫర్దర్గా 1:4కి వచ్చారా లేదా అనేది చాలా టిపికల్ టాస్క్ అనమాట. సో ఫర్దర్ యూ నీడ్ టు ఫోకస్ దట్ యువర్ ఎగ్జామ్. సో ఇన్ దాట్ కేస్ మీకున్నటువంటి లైక్ ఫర్ ఎగ్జాంపుల్ పర్టికులర్ సబ్జెక్ట్ లైక్ మ్యాథమెటిక్స్ ఆర్ ఫిజిక్స్ ఈవెన్ ఆర్ ఎలక్ట్రానిక్స్ ఆర్ వాట్ ఎవర్ యు టేక్ మీకు లైక్ 7 to 8 chapters ఈవెన్ 9 chapters ఉన్నాయనుకోండి. సో విత్ ఇన్ దాట్ మీకు హార్డ్లీ లైక్ యూ హ్యావ్ ఓన్లీ 1 month టైం అనుకుంటే మీకు యూ విల్ బి ఆల్రెడీ వర్కింగ్ సమ్వేర్, ఎక్కడో చోటు వర్క్ చేస్తున్నారు. ఇట్ మే బి ఏ టీచింగ్ ప్రొఫెషన్ ఆర్ ఇట్ మే బి ఏ డిఫరెంట్ ప్రొఫెషన్. సో టీచింగ్ ప్రొఫెషన్లో ఉన్న వాళ్ళకు కొంత వే ప్లస్ అనేది ఉంటుంది, బట్ కొంతమంది ఏంటంటే ఆల్రెడీ డిఫరెంట్ ప్రొఫెషన్లో ఉన్న వాళ్ళు కైండ్లీ ఐ సజెస్ట్ యూ టు టేక్ సమ్ ఏ షార్ట్ లీవ్ ఓకే, ఆర్ ఇఫ్ యూఆర్ హ్యావింగ్ సమ్ అంటే లైక్ మేబీ ఎగ్జామ్ దగ్గర పడుతున్నప్పుడు కొద్దిగా లీవ్ తీసుకోవడంలో తప్పైతే ఉండదు. అండ్ వన్ మోర్ ఇస్ దాట్ ఈవెన్ లైక్ ఎవ్రీడే ట్రై టు ఫైండ్ ఎ టైమ్ మినిమమ్ 4 to 5 hours, 4 to 5 hours వెదర్ యు ఆర్ వర్కింగ్ ఆర్ నాట్. మీరు వర్క్ చేస్తున్నా కానీ ఒక 5 hours అయితే మీరు యు నీడ్ టు ప్రాక్టీస్, యు నీడ్ టు కీప్ యువర్ టైం అకార్డింగ్లీ పర్టికులర్ చాప్టర్స్ని లైక్ ఎలా ప్రిపేర్ అవ్వాలంటే యూ షుడ్ హ్యావ్ ఏ సమ్ స్పీడ్ రీడింగ్ టెక్నిక్స్. సో దాట్ యూ నీడ్ టు గో త్రూ. ఎందుకంటే లైక్ ఇది ఓన్లీ మీ అసెస్మెంట్ మీ స్క్రీనింగ్ మాత్రమే అనమాట, అందులో నాట్ లైక్ యూ యూ నీడ్ టు గో డెప్త్ అండ్ డూ ప్రాక్టీస్ 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 ప్రాక్టీస్. ఫర్ ఎగ్జాంపుల్ ఐ విల్ టెల్ యూ ఎన్ ఎగ్జాంపుల్, సిలబస్ ఇస్ కామన్ జస్ట్ లైక్ గేట్ ఆర్ ఈవెన్ ఫర్ సిఎస్ఆర్ ఆర్ ఈవెన్ ఫర్ యూజీసీ నెట్ ఓకే, దట్ డిపెండ్స్ అపాన్ ద సబ్జెక్ట్. బట్ వెరాజ్ ఇఫ్ యూ సీ ద పేపర్ ఎస్పెషలీ ఇన్ ది సిఎస్ఐఆర్ ఆర్ ఈవెన్ ఇన్ ది గేట్ ద పేపర్ క్వశ్చన్ పేపర్ మేబీ ఇట్ ఇస్ ఎనీ పేపర్ ఎనీ సబ్జెక్ట్ మోస్ట్లీ ద స్టాండర్డ్ ఈస్ హయ్యర్. సో బట్ దేర్ యూ గెట్ ఏ 3 hours టైం రైట్, 3 hours టైం ఉంటుంది కాబట్టి మీకు ఏంటంటే అక్కడ పేపర్ స్టాండర్డ్ ఉన్నా కానీ టైం అనేది ఎక్కువ ఉంటుంది. సో ఇక్కడ ఏంటంటే ఇక్కడ 3 hours టైం ఉంది, బట్ ఏంటంటే నంబర్ ఆఫ్ క్వశ్చన్స్ అనేది లెస్, అన్ ఐ మీన్ నంబర్ ఆఫ్ క్వశ్చన్స్ ఆర్ నాట్ ఈక్వల్ టు ద గేట్. సో గేట్లో ఆర్ ఈవెన్ సిఎస్ఆర్లో మీ క్వశ్చన్స్ అనేవి యూనిట్ టు ఆన్సర్ ఫర్ 60 to 70 క్వశ్చన్స్, వెరాస్ ఇక్కడ వచ్చేసరికి మీకు 150 క్వశ్చన్స్ ఉన్నాయి. 150 క్వశ్చన్స్ 3 hours టైం రైట్. సో ఈ సో దట్ దెర్ ఈస్ అ నెగిటివ్ మార్కింగ్ ఆఫ్ 1/3 రైట్. సో ఇన్ దాట్ కేస్ హౌ యూనిట్ టు సీ మీన్స్ ద ప్యాటర్న్ అన్నది మరీ అంత హై రేంజ్లో అయితే ఉండదని మనం
ఎవరైనా కానీ గెస్ చేయొచ్చు. బట్ సబ్జెక్ట్ వైజ్ మేబీ వన్ ఆర్ టూ సబ్జెక్ట్స్ ఇది వేరీ అవ్వచ్చు, బట్ ఐఎమ్ టెల్లింగ్ అబౌట్ ద మెజారిటీ ఆఫ్ ద సబ్జెక్ట్స్ రైట్. బట్ ద థింగ్ ఈస్ ఒక 5 అవర్స్ పర్ డే ప్లాన్ చేసుకోవాలి. అది ఎప్పుడు చదువుతారు, లైక్ లీవ్ పెట్టుకొని చదువుతారా లేదంటే టైంను అడ్జస్ట్ చేసుకుని ప్రిపేర్ అవుతారా అన్నది దట్ ఇండివిజువల్లీ యూ హ్యావ్ టు చెక్ ఇట్. అండ్ వన్ మోర్ ఐ సజెస్ట్ యూ దట్ కైండ్లీ డూ ది ప్రాక్టీస్ క్వశ్చన్స్ మాక్ టెస్ట్ యాజ్ మచ్ యాజ్ రైట్. సో ఏం అంటే లైక్ ఫర్ ఎగ్జాంపుల్ నేను అన్ని కంప్లీట్ అయిన తర్వాత కదా నేను మాక్ టెస్ట్ ప్రిపేర్ అవ్వాలి అంటే యూ డోంట్ హ్యావ్ అ టైం. సో అట్లీస్ట్ సెక్షనల్ వైజ్ యూ నీడ్ టు డూ ప్రాక్టీస్ యాజ్ వెల్ యాజ్ అంటే సెక్షన్ వైజ్ ఇన్ ద సెన్స్ ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఉన్నటువంటి సిలబస్లో ఒక 9 to 10 chapters ఉన్నాయి. దెన్ ఆ 9 to 10 chapters లో ఫర్ ఎగ్జాంపుల్ ఇన్ ఏ వీక్ యూ నీడ్ టు డూ యూ నీడ్ టు కంప్లీట్ సమ్ హౌ లైక్ సే 2 chapters. ఎలా చదవాలి అనేది దట్ ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ యూ గో త్రూ లైక్ 1 semester మన దగ్గర ఫర్ ఎగ్జాంపుల్ మీరు స్టూడెంట్గా ఉన్నప్పుడు ఒక సెమిస్టర్కి ఒక బుక్ ఉంటుంది, ఆ బుక్ని మనం ఎత్తుకొని చదవడం మొదలు పెట్టాం అనుకోండి, సో ఈవెన్ దట్ విల్ నాట్ బి కంప్లీటెడ్ టిల్ యువర్ ఎండ్ ఆఫ్ యువర్ ఎగ్జామినేషన్. ఈవెన్ వన్ బుక్ అంటే ఒక చాప్టరే కంప్లీట్ అవుతుంది. సో వాట్ ఐ సజెస్ట్ యూ దట్ ఆల్రెడీ మీరు మార్కెట్లో మీరు చాలా వరకు డిఫరెంట్ బుక్స్ అనేవి మీరు లైక్ డిఫరెంట్ ఎగ్జామ్స్కి లైక్ గేట్కి కానీ లేదా సిఎస్ఆర్ కానీ యూజిసికి కానీ ఆల్రెడీ తీసుకు ఉంటుంది. సో అదైతే బేస్ అయితే పెట్టుకోండి, ఈవెన్ వాటిలో ఉన్నటువంటి ఎంసీక్యూస్ ప్రాక్టీస్ చేయండి. అట్ ద సేమ్ టైం ఫర్దర్గా ఏంటంటే మాక్ టెస్ట్లు కూడా రాయండి. ఈవెన్ ఐ యూస్ టు షేర్ మెనీ మాక్ టెస్ట్ లింక్స్ టు యూ, ఖచ్చితంగా మీకు అవి అయితే హెల్ప్ అవుతాయి. అపార్ట్ ఫ్రమ్ దట్ కొన్ని చాప్టర్స్లో కొన్ని టాపిక్స్కి మీకు క్లియర్గా క్లారిటీ లేనప్పుడు మాత్రం యూ హ్యావ్ టు రెఫర్ యువర్ వాట్ ఎవర్ ద బుక్స్ విచ్ యూ హ్యావ్ ఆల్రెడీ మీ దగ్గర ఈ పర్టికులర్ టాపిక్కి ఈ బుక్. ఫర్ ఎగ్జాంపుల్ ఎలక్ట్రానిక్స్లో మనకు కాన్సెప్ట్స్ క్లియర్ అవ్వలేదు, సో ఆ పర్టికులర్ ఏదైనా మెటీరియల్ కావచ్చు వాట్ ఎవర్ రైట్. సో ఇన్ దాట్ కేస్ యూ హ్యావ్ టు రెఫర్ పర్టికులర్ బుక్ వాట్ ఎవర్ యూ హ్యావ్ బీన్ ఆల్రెడీ స్టడీడ్ ఇన్ యువర్ గ్రాడ్యుయేషన్ ఏదర్ బీటెక్ ఆర్ ఈవెన్ ద మాస్టర్స్. సో అలాంటి పర్టికులర్ థింగ్స్ మాత్రమే మీరు మీ దగ్గర ఉన్నటువంటి బుక్స్ని రెఫర్ చేయాలి. లేదు సార్ మన దగ్గర టైం ఉంది అన్నప్పుడు దెన్ దట్ ఈస్ నో ఇష్యూ, టైం ఉంటే ప్రాబ్లం లేదు. ఎగ్జామ్ మనకు పోస్ట్పోన్ అయినది అనుకోండి దెన్ దెర్ ఈస్ నో డిస్కషన్ అబౌట్, యూ హ్యావ్ ఏ ఎనఫ్ టైం. సో ఒక 2 months టైం ఉంది అనుకున్నప్పుడు ఖచ్చితంగా మీరు యూ కెన్ హ్యావ్ యువర్ ఓన్ లైక్ ప్రిపరేషన్. ఎలా అంటే లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఎలాగో దిస్ ప్రిపరేషన్ ఈస్ బీయింగ్ ఇప్పుడు ఎలా అంటే మీరు ఒక అవుట్లైన్గా ప్రిపేర్ అవ్వాలి. ఫర్దర్గా ఏంటంటే ఇది స్క్రీనింగ్ కాబట్టి ఆ స్క్రీనింగ్ లెవెల్లో ప్రిపేర్ అవ్వాలి. తర్వాత మీది మీరు మళ్ళీ మీరు డెప్త్ కూడా వెళ్ళచ్చు. ఎలా అంటే ఫర్ ఎగ్జాంపుల్ యూ హ్యావ్ ఎన్ ఇంటిగ్రేటెడ్ ప్రిపరేషన్ కంబైన్డ్ ఫర్ ఎగ్జాంపుల్ ఫర్ ఏపీఎస్సీ లైక్ సే దిస్ వన్ ఏపీ యూనివర్సిటీస్ యాజ్ వెల్ యాజ్ ఫర్ ఏపీఎస్సీ ఆల్సో. ఇన్ ఏపీఎస్సీ ఆల్సో దెర్ ఇస్ ఏ రిక్రూట్మెంట్స్ నోటిఫికేషన్స్ ఆర్ కమింగ్ బోత్ డిగ్రీ లెక్చరర్స్ పాలిటెక్నిక్ లెక్చరర్స్ అండ్ ఈవెన్ జూనియర్ లెక్చరర్స్. సో ఇది ఇలా మీరు స్క్రీనింగ్ లెవెల్లో ప్రిపేర్ అయ్యారు, తర్వాత ఫర్దర్గా ఇంకొంచెం డెప్త్గా కూడా మీరు వెళ్ళారు అనుకోండి దెన్ నాట్ ఓన్లీ ఎగ్జామ్ అయిన తర్వాత కూడా మళ్ళీ మీరు కంటిన్యూ అనేది చేస్తే దెన్ ఇక్కడ మిస్ అయినా కానీ మీకు అక్కడైతే ఖచ్చితంగా ఫ్రూట్స్ అనేవి అందుతాయన్నమాట. సో సంహౌ ఇన్ దిస్ వే యూ నీడ్ టు ప్లాన్ సో దాట్ యూ విల్ గెట్ ఏ ఫ్రూట్ఫుల్ రిజల్ట్స్. బట్ వన్ థింగ్ ఈస్ క్లియర్ దాట్ మనం ప్రాక్టీస్ అనేది మాత్రం ఖచ్చితంగా చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే లైక్ ప్రాక్టీస్ టు బి డన్, ఎందుకంటే లైక్ ఇఫ్ యూ హ్యావ్ ఏ అట్లీస్ట్ వీక్లీ 1 to 2 మాక్ టెస్ట్ అయినా ప్రాక్టీస్ అయితే చేయండి. 1 to 2 మాక్ టెస్ట్ వీక్లీ సో దట్ ఒక మీకు ఎగ్జామ్ అయిపోయే లోపల మినిమం ఒక లైక్ ఫర్ ఎగ్జాంపుల్ యూ హ్యావ్ ఏ 1 month టైం మీన్స్ అట్లీస్ట్ సమ్ 8 to 10 మాక్ టెస్ట్ ఇఫ్ యూఆర్ డూయింగ్ ఇట్ ఈస్ ఎ గుడ్ నంబర్. సో దాట్ దానివల్ల ఏమవుతుందంటే మీకు మిగిలిన వాళ్ళతో పోల్చినప్పుడు ఖచ్చితంగా మార్క్స్ అనేవి డిఫరెన్స్ అయితే ఉంటుంది. బట్ నో నో ఐ వాంట్ టు ప్రిపేర్ లైక్ దిస్ బట్ ద లేటర్ ఐ విల్ గో త్రూ ఫర్ ద మాక్ టెస్ట్ అనుకున్నారనుకోండి దెన్ అలాంటి కేసులో ఏమవుతుందంటే మనం ఇక్కడే ఉండిపోతాము. మాక్ టెస్ట్లో అసలు క్వశ్చన్ పేపర్ ఎలా వస్తున్నాయి ఏంటి అనేది మనకు టైం మనం మేనేజ్ చేస్తున్నామా లేదన్నది చాలా ఇంపార్టెంట్. సే 150 క్వశ్చన్స్కి నీకు 150 మినిట్సే ఇచ్చినప్పుడు లేదా ఈవెన్ సే 180 మినిట్సే ఇచ్చినప్పుడు ఆర్ యూ ఆర్ ఏబుల్ టు ఆన్సర్ దట్ క్వశ్చన్స్ ఇన్ ఏ 3 hours టైం ఆర్ నాట్ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. ఓకే సో అఫ్కోర్స్ మాక్ టెస్ట్ అనేవి దెర్ ఆర్ మెనీ సోర్సెస్ బట్ ఇక్కడ ఏంటంటే మనకు మాక్ టెస్ట్లు యాజ్ పర్ మనకు ఏపీఎస్సీ ప్రజెంట్ ఏదైతే చెప్పారో 150 క్వశ్చన్స్ బేస్డ్ మాక్ టెస్ట్ అనేవి ప్రజెంట్ నాకు తెలిసి అవైలబిలిటీ అయితే లేదనమాట. బట్ దెర్ ఆర్ డిఫరెంట్ లైక్ ఫర్ ఎగ్జాంపుల్ మీరు
ఫర్ ఎగ్జాంపుల్ ఇంజనీరింగ్ అనుకోండి, ఇంజనీరింగ్ కి దేర్ ఆర్ మాక్ టెస్ట్ లైక్ గేట్ కావచ్చు, లేదంటే ఈవెన్ డిఆర్డిఓ ఇస్రో ఇలాంటి వాళ్ళు మీకు మాక్ టెస్ట్ అనేది పెడుతుంటారు. అక్కడ క్వశ్చన్ చూస్తే 100 మార్క్స్ కి 100 క్వశ్చన్స్ అలా ఉంటాయి. 100 క్వశ్చన్స్ దట్ మే బి గివెన్ లైక్ 2 అవర్స్ అలా ఉంటుంది. సో అలాంటి క్వశ్చన్స్ మీరు ప్రాక్టీస్ చేయడం వల్ల కూడా ద సిమిలర్ క్వశ్చన్స్ విల్ బి ఆస్క్డ్. ఓకే, సో అది ఒక వన్ ఆఫ్ ది థింగ్ అనమాట. సో అపార్ట్ ఫ్రమ్ దాట్ మరి కోచింగ్ అవసరమా లేదనేది దాట్ ఇండివిజువల్ అనమాట. బట్ ఏంటంటే లైక్ కోచింగ్ అన్నది ఇంత షార్ట్ స్పాన్ ఆఫ్ టైంలో మరి కోచింగ్ వీ కెనాట్ సజెస్ట్. లైక్ ఆల్రెడీ దెర్ ఇస్ ఎ గుడ్ టైం, సమ్ 3 మంత్స్ టైం మినిమం అయినా ఉంటే దెన్ యూ కుడ్ హ్యావ్ ప్లాన్ ఫర్ అ కోచింగ్, రైట్? బట్ ఎవరైనా ఇంటిగ్రేటెడ్ ప్రిపేర్ అవుతారు, లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఎంపీఎస్సి రాబోయేటటువంటి డిఎల్ జేఎల్ అలాగే ఈ అసిస్టెంట్ ప్రొఫెసర్స్ అనుకున్నప్పుడు ఇది ఎలాగో ఓన్లీ స్పిన్నింగే కాబట్టి ఫర్దర్ గా మెరిట్ మార్క్స్ రావాలనుకుంటే ఎస్ ఖచ్చితంగా అలాంటి వాళ్ళకి కోచింగ్ అయితే అవసరం అనమాట. బట్ ఓన్లీ దీనికే అంటే మాత్రం ఇంత షార్ట్ స్పాన్ ఆఫ్ టైంలో ఒకవేళ ఎగ్జామ్స్ మనకు డిలే అయితే ఫైన్, అదర్వైజ్ టైం సరిపోదు అనమాట కోచింగ్ అయితే. సో దిస్ ఇస్ వాట్ ఐ సజెస్ట్ యూ. దెన్ ఇఫ్ హ్యావ్ ఎనీ క్వారీస్ ప్లీజ్ కైండ్లీ కమ్ అండ్ టాక్ టు, ఐ మీన్ హ్యావ్ ఎ డిస్కషన్ హియర్, దెన్ వీ విల్ హ్యావ్ ఎ ఫర్దర్ ఇంటరాక్షన్. థ్యాంక్ యూ.